హలో ఎవ్రీవన్ సో లైక్ 2 వీక్స్ గ్యాప్ వచ్చింది చాలా పెద్ద గ్యాప్ ఇది బట్ అదే ఎనర్జీతో అదే ఎంటర్టైన్మెంట్తో అలాంటి క్వశ్చన్సే అడుగుతూ మీ ముందుకి వచ్చేసాము సో ఈరోజు మనతో పాటు లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయిపోతున్నారు బాగా పాజిటివ్ పీపుల్తో ఎక్కువ మాట్లాడేసి అంటే చాలా పాజిటివిటీ పెరిగిపోయిందన్నమాట ఇన్ని రోజులు పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ లైక్ బాగా యూనో లీడ్ రోల్స్ చేసేవాళ్ళతో మంచి మంచి క్యారెక్టర్స్ చేసేవాళ్ళతో మాట్లాడి మాట్లాడి నాకు అలా రిపోర్ట్స్ ఎందుకో వచ్చాయి పాజిటివ్ సో ఈరోజు రీల్ లైఫ్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళతో మాట్లాడితే హోప్ఫుల్లీ నా రిపోర్ట్స్ కూడా నెగిటివ్ వస్తాయి అనుకుంటున్నాను సో ఆయన మన లైఫ్లో జాయిన్ అవుతారు ఒక 5 మినిట్స్ మేబీ అంత లోపల కామెంట్స్ చదివేస్తాను డిప్లొమా స్టూడెంట్ ఇక్కడ ఓహో హలో ఇంకెవరైనా హలో పెట్టారు జవహర్ హలో నిహారిక స్వీటీ హలో యా శివ హాయ్ హర్షారెడ్డి హాయ్ 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 సో మీరు ఆయన ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా ఎందుకంటే ఒక 2-3 మినిట్స్ అండ్ లైవ్ స్టార్ట్ ఆయనతో లైవ్ స్టార్ట్ అవుతుంది సో మీరు ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టండి సుకుమార్ హాయ్ సుకుమార్ సరే ఓకే మనతో పాటు లక్ష్మీనారాయణ గారు జాయిన్ అవ్వబోతున్నారు సో లెట్స్ స్టార్ట్ హలో లక్ష్మీనారాయణ గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి చాలా హ్యాపీగా ఉంది మీరు మా లైఫ్ కి ఒప్పుకున్నందుకు అయ్యయ్యో పర్లేదు ఎన్ని రోజులు అంటే మేము జూనియర్ యాక్టర్స్ తో అలాగే లైఫ్ చేసాం కానీ ఒక సీనియర్ యాక్టర్ మాతో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ అమ్మా చెప్పండి సో ఎలా చేస్తున్నారు క్వారంటైన్ ఏం చేస్తున్నారు మీరు నేను క్వారంటైన్ ఏం లేను నాకు నెగిటివ్ వచ్చేసింది ఏం లేదు అలా కాదు క్వారంటైన్ లో ఏం చేస్తున్నారు కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయడం లేదు నా బిజినెస్ చేసుకుంటున్నా ఓ నైస్ షూటింగ్ స్టార్ట్ చేశారు కదా మీరు ఏమైనా వెళ్తున్నారా షూటింగ్స్ కి ఇంకా స్టార్ట్ కాలేదు షూటింగ్ స్టార్ట్ కాలేదు ఓకే ఓకే సో మీకు తాజన్ అనే పేరు ఎవరు ఇచ్చారు మీరు పెట్టుకున్నారు లేదంటే ఏదైనా సినిమా వాళ్ళు నేను పెట్టుకోలేదు మా బాస్ రామ్ గోపాల్ గారు పెట్టారు అబ్బో వావ్ ఆయన ఇచ్చారంటే ముద్ద పడిపోతుందే నా అసలు పేరు లక్ష్మీ నారాయణ ఏమయ్యా నీ బాడీకి నీ పర్సనాలిటీకి ఆ పేరు సరిపోదని చెప్పి ఆయన్నే టార్జన్ అని పెట్టాడు గాయం టైంలో వావ్ వావ్ సో రామ్ గోపాల్ వర్మ గారితోనేనా స్టార్ట్ అయింది మీ సినీ కెరియర్ లేదా ఫస్ట్ ముందే ఇంకేమైనా డైరెక్టర్స్ తో చేశారా లేదు లేదు ఫస్ట్ సినిమా రాము గారి సినిమా శివ గాయం క్షణక్షణం మణి 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 అనగనగ ఒక రోజు దౌడు అన్ని సినిమాలు మాక్సిమం రాము గారి సినిమాలు చేశాను అప్పుడు అయితే మీకు చాలా మెమరీస్ ఉంటాయి కదా ఆయనతో యా మీరు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని చూస్తున్నారు కదా అప్పట్లో ఎలా ఉండేవారు ఇప్పుడు ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా మా బాస్ గురించి చెప్పొద్దు కానీ ఆయన స్టేట్ ఫార్వర్డ్ కాబట్టి నేను కూడా స్టేట్ ఫార్వర్డే ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ వేరు ఇప్పుడు వేరు అప్పుడేమో డైరెక్షన్ అంటే ఒక చెయ్యాలి తప్పనుండే ఇప్పుడు బిజినెస్ కోసం చేస్తున్నారు మీకు ఏ రామ్ గోపాల్ వర్మ గారు బెటర్ అనిపిస్తున్నారు ముందు అయినా ఇప్పుడు నన్ను ఈ రోజు ఇలా తయారు చేయడానికి కారణం మా రామ్ గోపాల్ గారు ఆయన రెండు విధాలు నాకు బాగానే ఉంటాడు ఎందుకంటే ఈజ్ మై గాడ్ నాకు దేవుడు ఆయన ఒక బండను తెచ్చి బొమ్మగా మలిచి దానికి ప్రాణం పోసిన దేవుడు ఆయన ఎప్పుడు నాకు గాడే ఎందుకంటే
నేను మామూలుగా చెప్పాను మీకు ఆ ఆ రాము గారు వేరు, ఈ రాము గారు వేరని. బట్ ఇదే ఎప్పుడు ఆయన ఒక లెజెండ్. ఏం చేసినా ఆయన ఒక చరిత్ర సృష్టిస్తాడు. ఆనాడు స్టడీ క్యాంప్ లేదు, స్టడీ క్యాంప్ లో తెచ్చాడు ఆయన్నే, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ తెచ్చాడు ఆయన్నే. కాబట్టి ఆయన మించిన ఇంకా ఇప్పటికీ ఆయనకు ఎన్నో లక్షల మంది మిలియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు. దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఎలా ఉన్నా కూడా పీపుల్ ఆదరిస్తూ ఉంటారు 100%. ఆయన చెప్పిందే వేదం అంటాడు కదా. అవును, ఇంకెవరి మాట వినరు కూడా. యాక్చువల్లీ అలానే ఉండాలి ఇండస్ట్రీలో కదా. 100%. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? మోర్ దెన్ 1989 90 లో స్టార్ట్ అయింది శివ, అప్పుడు పుట్టలేదు. అవును, నిన్ననే చూసాను నేను. యాక్చువల్లీ శివ అంటే చాలా ఇష్టమైన సినిమా, చిన్న క్యారెక్టర్ అది. అక్కడ నుంచి నా కెరీర్ ప్రారంభమైంది. నాకు నటన అనేది యాక్టింగ్ అనేది కూడా ఆయన్నే బాగా దగ్గరుండి చూపించి చేయించేది ఆయన. వెరీ నైస్. సో మీరు ఆల్మోస్ట్ అందరి హీరోస్ తో యాక్ట్ చేశారు కదా, ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నారా ఇంకా? ప్రస్తుతానికి ఎవరు లేరు, అందరితో చేశాను. అయితే మీకు చాలా మెమరీస్ ఉంటాయి కదా ఒక్కొక్క యాక్టర్ తో. మీకు అందరికంటే ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు ఫేవరెట్ యాక్టర్ అని ఎవరు లేరు, అందరూ ఇష్టమే. అందరితో యాక్ట్ చేశాను కాబట్టి అందరూ నన్ను ఆదరిస్తారు, నేను అందరిని ఆదరిస్తాను. ఫేవరెట్ అనేది ఏముండదు. ఓకే, మీకు పొలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. పొలిటిక్స్ అంటే నేను చేసే దాన ధర్మాలు, నేను చేసే యాక్టివిటీస్ కు పొలిటిక్స్ పెద్ద ఇష్టం ఏముండదు. బట్ ఒక పార్టీని బట్ ఏదో ఒక పార్టీ ఉండాలని చెప్పి పార్టీలో ఉన్నాను తప్ప అంత పెద్ద ఇష్టం లేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు స్వార్థ రాజకీయం ఉంది కాబట్టి ఐ డోంట్ లైక్ పొలిటిక్స్. ఓకే, మేము విన్నాము మీరు వైసీపీ బైరెడ్డి గారిని ఇంకా సిద్ధార్థ రెడ్డి గారిని కలిసారని. సో ఏమైనా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? బైరెడ్డి అంటే నేను మన తిరుమల వెళ్ళొస్తుంటే మా బాబు మా పాప పెద్ద ఫ్యాన్స్ అని చెప్పారు. ఎంబడే బైరెడ్డి వాళ్ళ మనిషికి ఫోన్ చేశాను, వెళ్ళి అతని కలవడం జరిగింది. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, మంచి మనసున్న మనిషి, చాలా పబ్లిక్ ఫిగర్ అతను. అతను ఓపెన్ హార్ట్ క్యాండిడేట్. నన్ను బాగా రిసీవ్ చేసుకుని ఫస్ట్ టైం పరిచయం అయినా పాపం చాలా బాగా మాట్లాడాడు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, మంచి నాయకుడు. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది బైరెడ్డి గారికి. మీరు ఫస్ట్ టైం పరిచయం అనకండి, మీరు సినిమాలో ఉన్నారని మాకు గుర్తుండిపోతుంది. మీరు అలాంటి క్యారెక్టర్స్ చేశారు, ఎక్కడన్నా గుర్తుపడతాం మిమ్మల్ని. 100% గుర్తుపడతారు. బట్ ఆయన ఒక లీడర్ కదా ఆయన. బట్ ఇది మంచి మనిషి, మనసున్న మనిషి. నేను వెళ్ళి 1/2 అవర్ 45 మినిట్స్ కూర్చున్నాను, చాలా బాగా రిసీవ్ చేసుకుని మాట్లాడి నన్ను ఇది చేయడం జరిగింది. అచ్చా, ఓకే. సో ఇప్పుడు ఎలానో పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సినిమా పాలిటిక్స్ రెండు కలిపి ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి ఏమైనా చెప్తారా? పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కు అంటే అతను ఏదో చేయాలని ఉంది, కానీ ప్రజలు ఈ రోజు ఆయన ఆయన రూట్ లో పోరు. ప్రజలు ప్రజలు ఆయన చూసేది ఒక ఒక యాక్టర్ గానే చూస్తారు తప్ప ఒక నాయకుడిగా చూడడం లేదు. ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన వర్క్ వేరు. ఆయన ఏదో చేయాలని ఉంది కానీ ప్రజలకు రావాలి, లేకపోతే ఆయనను ఓడగొట్టరుగా ప్రజలు. చాలా మంచి మనిషి, ఏదో చేయాలనుంది కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి. అది ప్రజలు తప్ప, ఆయన తప్పు కాదు. ఆయన ఆయన వేలో కరెక్టే ఉన్నాడు. ప్రజలు నమ్మాలి తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడని. బట్ ఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఆయనతో నేను ఒక సినిమా చేశాను, చాలా మంచి మనిషి, మనసున్న మనిషి అతను. అంటే నేను అనుకుంటున్నా అతనికి కరెక్ట్ గా ఇది కావాలి, అప్పుడు తప్పకుండా రావచ్చు. ముందు పిక్చర్లో మనం చెప్పలేము. సో మీకు అంటే మీకు ఏం బెటర్ అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటీషియన్ గా బెటర్ అనిపిస్తున్నారా, యాక్టర్ గానే బెటర్ అనిపిస్తున్నారా? నాకు రెండు బెటర్. నా పాయింట్ ఆఫ్ లో పొలిటికల్ గా ప్రజలకు సేవ చేస్తుంటే అది నాకు ఇష్టమే. యాక్టర్ గా ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఆయన అభిమానులు కాబట్టి అభిమానులు కూడా వదలొద్దు, రెండు చేయాలి. బట్ పొలిటికల్ కొంచెం ఆయనకు పబ్లిక్ సపోర్ట్ చేస్తే తప్పకుండా ఆయన లీడర్ కావచ్చు. వెరీ గుడ్, మంచి, ఐ మీన్ మంచి లీడర్ గా ఉండొచ్చు. యాక్చువల్లీ ఉండొచ్చు మంచి, ఐ మీన్ ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ ఉండాలి ఇంకా. అవును, అంటే కొంతమంది ఫ్యాన్స్ మేము సినిమాకు ఫ్యాన్స్ తప్ప పొలిటికల్ గానని చెప్పి చాలా మంది చెప్పారు. తను తనను ఉండాలి, అలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి. పొలిటికల్ గా అగ్రెస్ట్ గా ఒకరు ఉండి మాట్లాడే
ఇది కావాలి ఈ రోజుల్లో. సో మీరు మీకు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో చాలా ఇష్టమైన సినిమా ఏది? గాయం, ఓ సత్య, వావ్ కంపెనీ, వావ్. ఆయన సినిమాలు అన్ని ఇష్టమే నాకు. అప్పట్లో సినిమాలు అంటే రామ్ గోపాల్ వర్మనే గుర్తొచ్చేవారు అందరికి. ఎస్ 100%. ఒక మరి సత్య, ఒక మీరు అంటే కంపెనీ, ఎస్ ఒక సత్య, ఒక కంపెనీ, ఒక రంగీలా. ఇక్కడ నుంచి పోయి బాంబేలో పోయి చాలా మంది ఇంటర్వ్యూ చూశారు మీరు. ఒక ఒక సౌత్ అంటారు మనని, బాంబే బాంబే వాళ్ళు. ఒక సౌత్ అవును నుంచి ఒక పిల్లోడు వచ్చి బాంబేని మొత్తం మచాయించండి అన్నారు రాము గారిని. ఇదే, ఎస్ దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ. ట్రూ. మీరు యాక్ట్ చేసిన సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏది? పోకిరి పోకిరి పోకిరి, శ్రీ ఆంజనేయం, ఆర్య 2. నటుడికి ప్రతి సినిమా మీద ఇష్టపడతాడు. ఆ సినిమా ఈ సినిమా అని ఉండదు. ఒక నటుడు ప్రతిరోజు కొత్తగా యాక్ట్ చేయాలని చూస్తాడు. ప్రతి సినిమా ఆడికి ఇష్టమే ఉండదు. ఎందుకంటే అందులో యాక్ట్ చేసిన నటుడికి ఏంటంటే ఇంకా బెటర్మెంట్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా యాక్ట్ చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఈ సినిమా కంటే ఇంకో సినిమా చేయాలని ఉంటుంది. ప్రతి సినిమా ఆడికి ఇష్టమే ఉంటుంది నటుడికి. బట్ నాకు ఇష్టమైన సినిమా పోకిరి, శ్రీ ఆంజనేయం, ఆర్య 2. ఇంకా చాలా సినిమాలు చేశాను నేను, ఇంచుమించు 150 సినిమాలు చేసి ఉంటా, తమిళ అండ్ తెలుగు వావ్. కలిపి. బట్ ప్రతి సినిమా నాకు ఇష్టమే. నాకు ఇష్టమైన సినిమా నేను పోకిరి వావ్. అండ్ నేను అదే శ్రీ ఆంజనేయం, అడుగుదాం ఆర్య 2. అనుకుంటున్నాను. శ్రీ ఆంజనేయం ఆర్య 2 గురించి మీరు చెప్పాలని ఇంతకీ అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు. సో ఆ రెండు అవును మేజర్ ఇది కదా మీకు, మేజర్ అవును సినిమాలు మీకు. అవును. మరి సుకుమార్ గారి గురించి కొంచెం, పూరి జగన్నాథ్ గారి గురించి కొంచెం. పూరి గారి సినిమాలు అన్ని చేస్తాను, మాక్సిమం అన్ని చేస్తాను, అన్ని చేశాను. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, మంచి మనసున్న మనిషి, నాకు మంచి మిత్రుడు. అట్లాగే సుకుమార్ గారు నన్ను తమ్ముడు అని పిలుచుకుంటాడు. చాలా మంచోడు సుకుమార్ సుకుమార్ కూడా. బాగా యాక్టింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి అక్కడ, బాగా ఎస్ సుకుమార్ గారు బాగా నేర్పిస్తారు. ఎందుకంటే అతనికి బాగా మంచి ఇది ఉంది, చాలా ఓపిక, గారు. ప్రతిదీ బాగా కుమార్ గారు కూడా. అంటే షూటింగ్ లో కూడా మ్యాథమెటికల్ దీంట్లో మాట్లాడతారా లేదా నార్మల్ గానే లే, మాట్లాడతారా నార్మల్ సినిమాలో? మాట్లాడుతారు. ఆయనకి ఏం కావాలో రాబట్టుకుంటాడు, తప్పకుండా చాలా బాగా చేయిస్తాడు. ఇద్దరికిద్దరు డిఫరెంట్ డిఫరెంట్. మీకు ఏమైనా డ్రీమ్ క్యారెక్టర్స్ ఉన్నాయా ఈ క్యారెక్టర్ చెయ్యాలి అని, లేదా ఎక్కడైనా మీరు మిస్ అయిన క్యారెక్టర్స్ మళ్ళీ దొరికితే చెయ్యాలనుకుంటున్నారా? నాకు డ్రీమ్ అంటూ ఏం లేదు. ఇంకా నేను చేయవలసింది చాలా ఉంది. నేను విలగనే ఇంకా కరెక్ట్ గా ఇది కాలేదు. ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది, ఇంకా చాలా నేను చేయాలి. రోజు కొత్తనే నేను ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నా, స్టేజ్ షో చేస్తున్నాను. అంటే నేను డ్రామాకి వెళ్ళాను, డ్రామా చేస్తున్నాను, ఒక 3-4 ప్లేలు చేశాను. సో అంటే క్యారెక్టర్ గా, ఒక ఆర్టిస్ట్ గా కొత్త కొత్త క్యారెక్టర్ చేయాలని ఉంటది. బట్ డైరెక్టర్లు మరి మనకు ఆ ఛాన్స్ ఇస్తే తప్పకుండా నేను ప్రూవ్ చేసుకుంటానని నాకుంది. తప్పకుండా ఇస్తారు సార్, మీరు అని సీనియర్ యాక్టర్స్ కే ఇస్తారు కదా. అంటే సినిమా ఇండస్ట్రీ ఏంటంటే, ఒక సినిమా హిట్ అవుతే, ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో ఉన్నటువంటి నటులందరినీ చూస్తారు తప్ప ఆ పాత నటుల గురించి ఎవరు ఆలోచించరు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రోగం అది. ఎందుకంటే హీరోయిన్ అవును అయినా, హీరో అయినా, డైరెక్టర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఎడిటర్ అయినా, ఎవడైనా సరే ఒక సినిమా హిట్ అయితే ప్రతి ఒక్కరు అది ఆ వెంబడే వెళ్తారు. అది పెద్ద ప్రాబ్లం అవును. సినిమా ఇండస్ట్రీకి. మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమా? లేదండి, నాకు సినిమా అంటే తెలియదు, యాక్టింగ్ అంటే తెలియదు. అనుకోకుండా నా పర్సనాలిటీకి సినిమా క్యారెక్టర్ ఆఫర్ రావడం జరిగింది. నేను సినిమా యాక్టర్ అయ్యాను అంతే తప్ప నేను ఎప్పుడు యాక్టర్ అయితే అనుకోలేదు. మా ఇంట్లో ఎవరు యాక్టర్ లేరు, మా వాళ్ళు ఎవరు నన్ను అచ్చా. పట్టించుకోరు. సో ఎలా వచ్చింది మీకు ఛాన్స్? ఐ మీన్ ఎవరైనా నాకు చెప్పారా ఈ నాకు రాము గారే ఇచ్చారు ఛాన్స్. ఎక్కడైనా చూసారా మిమ్మల్ని? నేనే లొకేషన్కి వెళ్ళాను, షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను, చూశాడు, యాక్ట్ చేస్తామని అడిగారు. అడిగితే నేను చేస్తానండి అని చెప్పి చేశాను. సో ఓకే. దానివల్ల యాక్టర్ అయ్యాను. రామ్ గోపాల్ వర్మ సార్ ఒక మంచి యాక్టర్ అని మా అందరికి పరిచయం చేశారు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ రాము గారికి, మీకు. మోస్ట్ వెల్కమ్ సార్. అంటే అందరూ ప్రూవ్ చేసుకుంటోంది రియల్ లైఫ్ లో విలన్స్ తో ఉన్నప్పుడు రియల్ లైఫ్ లో హీరోస్ తో ఉంటారని, అది మీరు కూడా ప్రూవ్ చేసుకున్నారు. లాక్డౌన్ లో ఎంతో మందికి ఫుడ్ పెడుతున్నారు, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ సార్. వాళ్ళందరి తరఫు నుంచి లాక్డౌన్ లోనే కాదు, నేను
గత 15 ఏళ్ళ నుంచి నాకు ట్రస్ట్ ఉంది, అమ్మ పరమాత్మ సేవా ట్రస్ట్ అని. అది నా సొంత ట్రస్ట్, నాకు సొంత ట్రస్ట్. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, చందాలు తీసుకోను. నాకు వచ్చిన ఇన్కమ్ లో 25-30% నేను దాన ధర్మాలకే పెడతాను. నాకు మా అమ్మ అంటే ఇష్టం. మా అమ్మ ద్వారా ఇవన్నీ నేను చిన్నప్పుడు చూసి, సో మా అమ్మ చాలా మందికి పెట్టేది. మా నాన్న సర్పంచ్ ఊర్లో, మా అమ్మ అందరికి దాన ధర్మాలు చేసేది. దాన్ని బట్టి మా అమ్మను చూసి నేను నేర్చుకుని ఇక్కడ నేను మా అమ్మ పేరు మీద, అమ్మ తర్వాత దేవుడు, అమ్మ పరమాత్మ సేవా ట్రస్ట్ సో అని నేను అలా పెట్టుకున్నా. సో దాని ద్వారా నేను కార్యక్రమాలు చేస్తుంటా. మొన్న కూడా లాక్డౌన్ లో ఇంచుమించు 10,000 నుంచి 12,000 మందికి నేను ఫుడ్ పెట్టి ఉంటాను. రోజు ఒక 1 మనిషి ఇంట్లో పెట్టి రోజు 500 ప్యాకెట్ తీసుకుని వెళ్ళేది. అట్లా ఒక 20-25 రోజులు వెళ్ళాను. అట్లాగే మొన్న మీరు చూసి ఉంటారు, ఒక బ్రాహ్మణుడికి, ఒక బ్రాహ్మణుడు కూకట్పల్లి ఏరియాలో యాచిస్తుంటే అక్కడికి వెళ్ళి అంటే ఆ అడ్రస్ తెలియకుంటే నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఆయన అడ్రస్ తీసుకొని వెళ్ళి ఆయనకు ఒక 3 మంత్స్ రాశను, ఒక 25,000 రూపీస్ ఇచ్చి రావడం జరిగింది. నిజంగా రియల్ లైఫ్ లో విలన్స్ కి రియల్ లైఫ్ లో చాలా మంచి హార్ట్ ఉంటుంది అని దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. నిజంగా నేను ఏదో అది మనం భగవంతుడి ఇచ్చిన ఏదో వచ్చిన దాంట్లో ఇంతో అంతో అలా చేస్తుంటా. అది నాకు ఇష్టం, హార్ట్ అవడమే చాలా గ్రేట్. అది నాకు ఇష్టం, అది చేయడం. ఒకవేళ యాక్టర్ కాకపోయింటే మీరు ఏమై ఉండేవారు? నాకేమరి మన ఫ్యూచర్ జరిగేది మనకి ఎలా తెలుస్తుంది? అంటే మీకు చిన్నప్పటి నుంచి ఒక్కటి ఏదైనా గోల్ ఉంటుంది కదా, ఏమేమైనా అవుతామని. రేపటికి రూపం లేనప్పుడు ఎలా గోల్ పెట్టుకుంటాం మనం? గోల్ పెట్టుకుంటే భగవంతుడు ఇవ్వాలి కదా మనకు. రేపటికి రూపం లేదు, రేపు ఉంటామా పోతామో తెలియదు. భగవంతుడు అన్ని పుట్టినప్పుడు రాసి పెడతాడు, అన్ని ప్రతి వారికి రాసి పెడతాడు రేపు పొద్దున ఇది జరుగుద్దని. మనకి ఎలా తెలుస్తుంది గోల్ అనేది? అది చాలా కష్టం. అవును, అంటే మీకు ఎంత ఏజ్ ఉన్నప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి మీరు? ఎంత ఏజ్ అంటే నేను ఉంటాను ఒక 24-25. అచ్చా, ఓకే. ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? నేను చిన్న బిజినెస్ ఉంది మాకు, ట్రాన్స్పోర్ట్, లారీ ట్రాన్స్పోర్ట్, ఆ ట్రాన్స్పోర్ట్ చేసాం. ఓ, సో ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోయిందంటే బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండేవారు అంతే? యా, ఎస్. సో జూనియర్, నేను మీ అకౌంట్ చూస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి బాగా ఎక్కువ పోస్ట్స్ ఉన్నాయి. హలో, చెప్పండి. ఓకే, నేను మీ అకౌంట్ చూసినప్పుడు చాలా పోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అలా కనిపించాయి. ఆయన మీకు పాలిటిక్స్ లోకి ఆయన రావడం ఏమైనా ఇష్టం ఉందా? నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టమైన పొలిటీషియన్. సినిమా అందరి హీరోలు ఇష్టం, బట్ ఆయన డాన్స్ అంటే ఇష్టం, ఆయన నటన అంటే ఇష్టం. సో ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడు. ప్రతిసారి నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా, ఆయన రాకున్నా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి జనాలు గొడవ పెడతారు నీవు పొలిటికల్ లో రావాలని చెప్పి. మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, మీ ఇంటర్వ్యూలు కూడా ఇదే సీఎం కాబోయే సీఎం. ఎప్పుడైతాడు ఎట్లయితాడో చెప్పలేను, బట్ ఖచ్చితంగా సీఎం అవుతాడు. వాళ్ళ తాత కంటే ఇంకా మంచి సీఎం అవుతారు అని మీరు అనుకుంటున్నారా? 200%, 1000%. అయితే మీలాంటి ఫ్యాన్స్ అందరూ బాగా ఈ విషయం మీద ఫైట్ చేయండి, డెఫినెట్ గా సీఎం అవుతారు. నేను కాదు, జనాలు కొన్ని లక్షల మంది ఇంటి దగ్గర వెళ్ళి గొడవ చేస్తారు ఫ్యూచర్ లో, నీవు రావాలి పొలిటికల్ గా అని చెప్పి. వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీని ఆయన ఆయన తీసుకుంటాడు ఫ్యూచర్ లో. తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఎన్టీఆర్ తీసుకొని ఖచ్చితంగా నిలబెడతాడు. పార్టీ పేరు, తాతగారి పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ వంశం పేరు, ఎన్టీఆర్ ఫ్యామిలీ పేరు, ఖచ్చితంగా ఎన్టీఆర్ నిలబెడతాడు. ఖచ్చితంగా సీఎం అయితే రాసి పెట్టుకోండి మీరు. డెఫినెట్ గా రాసి పెట్టుకుంటాం. సీఎం అయ్యాక ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. 100%. సో మీ అంటే మీ దృష్టిలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో కంటే బెటర్ సీఎం ఎన్టీఆర్ అవుతారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో కంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా బెటరే, బట్ ఒక్కొక్క టైంలో ఒకరొకరు బెస్ట్ అవుతారు, ఒక్కొక్క టైంలో ఒకరొకరు. అది మనం వాళ్ళ గురించి ఇప్పుడు ఏది మనం పొలిటికల్ గా మాట్లాడలేదు, మనం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నది వాళ్ళ జోలికి మనం పోవద్దు.
ఎందుకంటే ఎన్టీఆర్ గురించి అడిగారు మీరు, ఎన్టీఆర్ గురించి ఖచ్చితంగా ఇది బెస్ట్ సీఎం అవుతాడు, ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఖచ్చితంగా పార్టీని స్థాపిస్తాడు, తెలుగుదేశం తీసుకుంటాడు, ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ సీఎం. వావ్, ఓ నెక్స్ట్ సీఎమేనా? ఓకే, అందరూ నెక్స్ట్ అంటే 2024 కావచ్చు, 2028 కావచ్చు, చెప్పలేము అది. బట్ పొలిటికల్ గా వస్తే మాత్రం ఆయన ఆయనకు ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన జాతకం ఒకసారి నేను ఎక్కడో బుక్ లో చదివాను, ఇది ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, జయలలితకు ఉన్నటువంటిది, ఎంజి రామచంద్రన్కు ఉన్నటువంటిది, ఎన్టీ రామారావుకు ఉన్నటువంటిది, ఈయనకుంది ఆ చరిష్మా, ఆ కళ. ఒక ఒక పెద్ద బుక్ లో చదివాను, గురువు గారు చెప్పారు ఖచ్చితంగా సీఎం అయితే ఎన్టీఆర్ అని. అలాగే నేను అంత గట్టిగా చెప్తున్నా, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? సో మీరు అందరు కోరుకుంటున్నారు కదా, త్వరలోనే మేము ఎన్టీఆర్ గారిని సీఎం గా చూడాలనుకుంటున్నాం. మీతో పాటు నేను ఆయన మాట తీరు కూడా, ఆయన మాట తీరు కూడా, ఐ మీన్ పాలిటిక్స్ ఇస్ ద బెస్ట్. yes. సో యా, మనం డ్రీమ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఎప్పుడైనా రిగ్రెట్ చేశారా? ఏదైనా ఒక ఫిలిం లో ఆఫర్ వదులుకుని ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? అయ్యో చేస్తుంటే బాగుంటేది, అనవసరంగా మిస్ చేసుకున్నాను అని. అలాంటివి నా దృష్టిలో ఏమి లేవు, అలాంటివి నాకు ఎప్పుడు జరగవు, జరగనివ్వను కూడా. వావ్, నేను చాలా రిజర్వ్ ఉంటా. నేను ఎవరి జోలికి పోను, నా వర్క్ నేను చేస్తాను, నీట్ గా చేస్తాను, కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఏమైనా డేట్స్ ఇష్యూ వచ్చి ఒక సినిమాలో ఒక టైం ఇంకొక సినిమా ఏమైనా మిస్ అయిన విలేవా? అలాంటిది ఎప్పుడు జరగలేదు. నేను చాలా జాగ్రత్తగా చేసుకుంటాను, రిజర్వ్ చేసుకుంటాను, ఎక్కువ తొందరపడను, ఎక్కువ నేను అలా చేయను. ఒకరి గేట్లు ఇచ్చి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఆ మాట పేరు తెచ్చుకోను. టైం ఇస్ టైం, టైం అంటే ఎగ్జాక్ట్ టైం కి వెళ్తాను, వెడ్డింగ్ వస్తాను, మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోను, అవన్నీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు మీరు చెప్పారు తమిళ్ ఇంకా తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్ చేశారని, సో మీకు ఏది ఎక్కువ చాలా మీ హార్ట్ కి క్లోజ్ గా అనిపించింది అండ్ ఏం డిఫరెన్సెస్ చూసారు ఈ రెండు ఇండస్ట్రీస్ లో? మీరు రెండు ఇండస్ట్రీలో ప్రతి దాంట్లో రాజకీయం ఉంటుంది, ప్రతి దాంట్లో ఇది ఉంటుంది, బట్ రెండు చాలా బాగున్నాయి. తమిళ్ బాగుంది, తెలుగు రెండు బాగానే ఉన్నాయి. తమిళ్లో ఇంకా అసలు హీరోలు చాలా ఫ్రీగా ఉంటారు, తెలుగులో కొంచెం ఇది ఉంటది. తమిళ్లో చాలా బాగుంటారు హీరో ఫ్రీగా, చాలా ఫ్రీగా ఉంటారు. మీకు తమిళ్లో ఎప్పుడైనా ఏమైనా డైలాగ్స్ చెప్పడం కష్టమవుతే హెల్ప్ చేసేవారా? నాకు తమిళ్ వచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఓ మీ తమిళ్ గో నేర్చుకున్నారా? యా, తమిళ్ నేర్చుకొని తమిళ్లో డబ్బింగ్ చెప్పాను నేను. ఓ వావ్, ఎనీ లాంగ్వేజెస్ వచ్చి సార్ మీకు? నాకు తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ. ఓ నైస్, వెరీ నైస్. ఇంకా శకుంతల దేవి గారు ఉన్నారు కదా, మీ దీంట్లో ఐ మీన్ తెలంగాణ శకుంతల, ఆవిడ గురించి కొంచెం ఏదైనా చెప్తారా? ఆమె ఒక మహానటి, ఆమె ఒక మహానటి. ఆమె 350 నుంచి 400 స్టేజ్ షోలు చేసింది. ఆమె నాటకంలోనే బంగారు నందు అవార్డు కొట్టింది. ఆమె ఒక బ్రాహ్మణు, మహారాష్ట్ర బ్రాహ్మణ. ఆమె తెలుగులోకి వచ్చి ఇంత నట స్వరూపం చూపించింది. ఆమె మహాశక్తి, ఒక నటన, నటనలో ఒక శక్తి ఆమె, అంతే. ఆమె గురించి నో వర్డ్స్. చాలా మంచి మనిషి, మంచి చాలా మనసున్న మనిషి. చాలా ఆమెతో నేను ఒక 15 డేస్, 20 డేస్ నేను తమిళ్లో ధూళ్ అనే సినిమా చేశాను. చాలా మంచి ఆవిడ. తెలుగులో ఏమైనా సినిమాస్ మూవీస్ చేశారా? అక్కతో ఒక 2-3 చేశాను, బట్ గుర్తులేవు, చేశాను. ఓకే, సో తమిళ సినిమా మాత్రం మీకు బాగా గుర్తుంది సినిమా అన్నమాట? ధూళ్ అనే సినిమా నాకు బాగా, అక్కతో నేను ఇంచుమించు ఒక 1.5-2 మంత్స్ చేశాను ధరణి గారి డైరెక్షన్ లో. ఓకే, చెప్పండి చెప్పండి. మీరు ఏమైనా స్టేజ్ షోస్ ఇచ్చారా ప్రస్తుతం ఇప్పటి వరకు? ఒక 4 షోలు ఇచ్చాను, స్టేజ్ షోలు. విజయవాడలో ఒకటి, రవీంద్ర భారతిలో ఒకటి, సో కూకట్పల్లిలో, అట్లా ఒక 4-5 ప్లేస్ లో ఇచ్చాను. ఇంకా చేసేటి ఉన్నాయి స్టేజ్ షోలు. ఇప్పుడు ఈ కరోనా వల్ల కొంచెం ఇంట్లోనే ఉంటున్నాం, బయటకు వెళ్ళడం లేదు. సో ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా చాలా మంది ఉంటారు, ఫిల్మ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళు వద్దాం అనుకుంటే మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి? వాళ్ళకి ఇచ్చే మెసేజ్, మీకు ఏదన్నా మీ తండ్రి మీ తల్లి బాగా సెటిల్ అయితే వచ్చి మీరు ట్రై చేసుకోండి. తప్ప మామూలు వాళ్ళు, గరీబ్ వాళ్ళు దయచేసి రావద్దు. ఇది చాలా, ఇది ఒక పొలిటికల్ గేమ్ లాంటిదే, ఇందులో మీరు తట్టుకోలేరు. బాగా డబ్బు ఉంటే రండి, డబ్బు ఖర్చు పెట్టుకోండి, ట్రై చేయండి, దొరుకుతుంది దేశం. ఎందుకంటే చాలా మంది తిన్నికే లేక
నానా కష్టాలు పడుతూ ఉన్నారు. మీకు సైడ్ లో ఏదైనా బిజినెస్ ఉంటే, సైడ్ లో ఏదైనా వర్క్ ఉంటే అది చేసుకుంటూ మీరు సినిమాకి రాండి, తప్ప డైరెక్ట్ మాత్రం వస్తే మీరు రోడ్డున పడతారు. దయచేసి రావద్దు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. వావ్, ఇంత స్టేజ్ ఫోర్ వర్క్ ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. మీరు సినిమా ఇండస్ట్రీలోనే నిజాలు చెప్పారు. ఉన్నమాట చెప్పడానికి భయమే ఉందండి. ఎవరికి నేను ఎవరికి భయపడను, ఎవరితో నాకు అంత లాలోచ్యం లేదు. నేను ఎవరికి అవసరం లేదు కదా, నాకు ఉన్నమాట చెప్పాను. నాకు నాకు బిజినెస్ నాకు బిజినెస్ ఉన్నాయి కాబట్టి నేను బిజినెస్ చేస్తూ సినిమా చేస్తా. సినిమా నమ్ముకుంటే చాలా ప్రాబ్లం, అక్కడ రాజకీయం చాలా ఉంటది. ఎవరైనా డైరెక్టర్స్, చిన్న చిన్న డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వచ్చి తక్కువ అమౌంట్ కి చేయండి, మీరు చేస్తారా, అలా అడిగిన రోజులు ఉన్నాయా? నాకు రిక్వెస్ట్ గా చెప్పి మంచిగా మాట్లాడితే నేను ఎంతకైనా చేస్తాను. నాకు డబ్బుల మీద అంత పిచ్చి లేదు, డబ్బులతో నేను ఇచ్చేయను. బట్ ఆడు మాట్లాడే విధానాన్ని బట్టి నేను ఇచ్చేస్తాను. మాక్సిమం మాకు రేట్ అని ఉంటది, ఆ రేటే మేనేజర్ మాట్లాడతాడు, ఇది చేసుకుంటాము. బట్ ఎక్కడైనా నేను కొంచెం కన్వీన్ చేస్తే తప్పకుండా నేను పెద్ద డిమాండ్ ఏం చేయను. నేను మన డబ్బుల కోసం బతకడం లేదు కదా. అవును, కానీ మీరు మీరు ఇచ్చేయడం వల్ల చాలా మంది బతుకుతున్నారు కదా. అది అది వేరు, అది మనకి ఎంత వచ్చినా మనం ఏదో ఒక రోజు పోతాం కదా. మనం మనం చేసే మంచి పనులు, మనం చేసే సహాయమే ఉంటది తప్ప ఏముంటది. మనం ఇప్పుడు 100 కోట్లు సంపాదించాం, మనం ఉంటుందా మన దగ్గర, మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ శరీరము మనం అద్దెకు వచ్చాం, రెంట్కి వచ్చాం. ఎప్పుడు వికెట్ చేయమంటే దేవుడు అప్పుడు వికెట్ చేయాల. సో దీనికోసము మనము కక్షలు, కార్ఖాన్యాలు, వాడు ఆడు పెద్ద, వీడు పెద్ద, వీడు 100 కోట్లు, ఎవరికి ఇది ఎప్పుడు పోతామో తెలియదు. దానికోసం అని నేను నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ. వావ్, చాలా బాగా చెప్పారు. మీరు ఫిలాసఫీస్ ఎక్కువ చదువుతారా? నేను రమణ మహర్షి గారి బుక్స్ అవుతాను. నేను ఎవ్రీ మంత్ అరుణాచలం వెళ్తా. సో నేను ఎవ్రీ మంత్ అరుణాచలం వెళ్తా, రమణ మహర్షి గారి బుక్స్ ఎక్కువ చదువుతా. వావ్, అరుణాచలం వెళ్తే ఐ మీన్ రాసి పెట్టుంటే వెళ్తారు అంటారు, అలాంటి మీరు రెగ్యులర్ గా వెళ్తారంటే వావ్. 100% అక్కడికి రావాలంటే ఆయన ఆర్డర్ ఉండాలి. ఆయన ఆర్డర్ లేకపోతే పోలేం మనం. అరుణాచలం రావాలంటే ఆయన ఆర్డర్ ఉంటే. చాలా మంది నాతో డిస్కస్ చేయడం జరిగింది. ఒక ఆయన నా ఫ్రెండ్, నేను 1.5 ఇయర్ నుంచి వెళ్తున్నా, ఒక ఫ్రెండ్ కంటిన్యూ ట్రై చేస్తున్నా 6 నెలల నుంచి. బట్ నేను చెప్పాను నీకు ఆర్డర్ లేదయ్యా, అక్కడ ఆయన ఆర్డర్ ఉంటేనే రావాల్సి వస్తా ఆ ప్లేస్ కు. అది బ్రహ్మాండమైన ప్లేస్, చాలా పవర్ఫుల్ ప్లేస్. అది 1500 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆ కొండ, బంగారు కొండ అది. సో అక్కడికి పోవడం అంటే మామూలు మాట కాదు. ఆయన ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి నేను ఎవ్రీ మంత్ వెళ్తున్నా. ఇప్పుడు 4 మంత్స్ నుంచి కరోనా వల్ల వెళ్ళడం, లేకపోతే ఎవ్రీ మంత్ కంపల్సరీ వెళ్తాను. అంటే విన్నాను, ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చాక లైఫ్ ఒక వెళ్ళక ముందు బిఫోర్ అరుణాచలం ఆఫ్టర్ అరుణాచలం. ఆ అరుణాచలం అని వెళ్తే డెఫినెట్ గా లైఫ్ ఈ చేంజ్. అంటే లైఫ్ ఈ చేంజ్ మీన్స్ డబ్బులు కోట్లు కాదు, మనకు ఒక ఒక డిఫరెంట్ గా ఒక భగవంతుని ఇది దొరుకుతుంది మనకు. అంటే ఆ భగవంతుని ఒక పవర్ దొరుకుతుంది. ఆ రమణ మహర్షి ఆశ్రమం వెళ్తే ఒక డిఫరెంట్ ఆఫ్ ఇది తెలుస్తుంది. చాలా చాలా అసలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అరుణాచల శివుడి గురించి, ఆ రమణుడి గురించి. ఇక్కడ ఉంటుంది చూడండి, మా దగ్గర కనబడదా? ఎస్ సార్, వావ్, నీవన్నీ చిన్న చిన్న పిక్చర్స్ ఉన్నాయి, ఆయన మాత్రం పెద్ద ఫ్రేమ్ ఉంది. ఆయనే కదా రమణుడు. ఎస్, మీ గురువు అంటారు అంతేగా? నా గురువు చెప్పండి. ఇంకా ఏదైనా డివోషనల్ ప్లేసెస్ కి వెళ్ళడం, ఎక్కువ డివోషనల్ సైడ్ వెళ్ళడం ఇష్టమా మీకు? ఎస్, నేను ఎవ్రీ మంత్ శ్రీశైలం వెళ్తాను, ఎవ్రీ మంత్ మంత్రాలయం వెళ్తాను, ఎవ్రీ మంత్ తిరుపతి వెళ్తాను. బాగా తిరుగుతూ ఉంటాను నేను, నాగ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాను నేను. సో ఇంకా మీకు ఫేవరెట్ హాలిడే స్పాట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, డివోషనల్ కాకుండా మామూలుగా హాలిడే స్పాట్స్? నాకు అవన్నీ పెద్ద ఇష్టం ఉండదు. హాలిడేస్ ఇవన్నీ నేను నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ డివోషనల్, గుళ్ళు, గోపురాలు బాగా తిరుగుతూ ఉంటాను. మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి. నాకు బాబు, పాప. ఓకే, బాబు MBA అయిపోయింది, పాపది డిగ్రీ అయిపోయింది. ఓకే, బీకామ్ అయిపోయింది అమ్మాయిది. ఓ నైస్. మీరు చూడడానికి చాలా యంగ్ గా ఉన్నారు, మీకు అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు నమ్మలేకపోతున్నాను. అవును,
అంటే మన ఈ హార్ట్ని ఎప్పుడు ఫ్రీగా పెట్టుకుంటే, అంటే ఎందుకు యంగ్ గా ఉంటారంటే అది కూడా మీకు చెప్తాను. ప్రతి ఒక్కడు పొద్దున లేస్తే వాణి ముంచుదాము, వీణి ముంచుదాము, వాణి దగ్గర గుంజేద్దాము, వాడు 100 కోట్లు సంపాదించాడు, వీడు పక్కోడు 20 కోట్లు సంపాదించాడు, ఈ పక్కోడు 10 కోట్లు నాకు లేదు అంటే వాడికి ఎప్పుడు ఏజ్ డౌన్ అవుతుంటది. అది ఎప్పుడు పెట్టుకోవద్దు, అది ఎప్పుడు పెట్టుకోకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటాడు మనిషి. అది ఉన్నవాడు ఏజ్ పోతా ఉంటుంది ఆడికి, తొందరగా 100%. ఏజ్ వస్తుంటది. అందుకే ఎవడి మీద ఏడవద్దు, వాడు హ్యాపీగా ఉండాలి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. దేవుడు ఇంతే ఇచ్చాడు, ఇది బాగుందని అనుకోవాలా, నాకు ప్రాప్తం ఇది ఉందని అనుకుంటే వాడు చాలా బాగుంటాడు. ఎప్పుడు చూడు ఏడుస్తూ ఉంటే ఎదుటివాడి మీద, పక్కోడి మీద, ఆడు మీద, ఈడి మీద, వాడికి అది ఉంది వీడికి ఉంది అంటే మాత్రం డెఫినెట్ గా ఏజ్ పోతుంది. అవును, అది మాత్రం 100%. మీలోనే ఒక డివినిటీ కనిపిస్తుంది కాబట్టి నేను అడిగాను మిమ్మల్ని దీని గురించి. ఓకే ఒకసారి కామెంట్స్ చదువుతావా? చదవండి. హాయ్ బాబాయ్ అంట, వావ్ రాఘవేంద్ర రాఘవేంద్ర. మేడం, హాయ్ రాఘవేంద్ర. ఇంకా కింద అందరు హాయ్ 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 చెప్తున్నారు. సార్ ఎవరో అందరికి అందరికి అడుగుతున్నారు హాయ్. మహేష్ బాబు, మహేష్ బాబు గురించి చెప్పమంటున్నారు. వర్షు 4 6 4. మహేష్ బాబు చాలా మంచివాడు, చిన్న పిల్లోడి మనస్తత్వం, ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్. నేను 2 3 సినిమాలు చేశాను మహేష్ బాబుతో. చాలా మంచి పిల్లోడు, చాలా మంచి పిల్లోడు. ఎందుకంటే వీళ్ళంతా చిన్న పిల్లలంతా, ఎన్టీఆర్ గానీ, మహేష్ గానీ, లేకపోతే ఈ ఉన్న ఇప్పుడు వచ్చిన హీరోలందరూ చిన్న పిల్లలు. ఆయన 56, వాళ్ళంతా ఎంత, 25 26 27 30. వావ్ నైస్. ఓ ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ అండ్ ఓ ఇది సర్వీస్ నామీ. కెమెరా కొంచెం కిందికి అడ్జస్ట్ చేయండి. ఇది నేనా? ఓకేనా? మీరా నేనా? మరి నేనా మీద చూడండి, మీరే అనుకుంటా. నాది బాగానే క్లియర్ ఉందిగా. ఎస్ ఎస్ హాయ్ సార్, హౌ ఆర్ యు అంట. ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యు? అభినవ్ వన్ అంట వర్డ్ ఆఫ్ అన్నాను. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనిషి, మనసున్న మనిషి, బట్ తప్పకుండా మంచి లీడర్ కావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఎస్ అభినవ్ 343 అన్నా నువ్వు తోప అంట. థ్యాంక్ యూ తమ్ముడు. నేను తోపు అన్నా నమస్తే అన్నారు. నమస్తే నమస్తే తమ్ముడు. ఎస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, రవి డార్లింగ్ అంట. థ్యాంక్ యూ రవి డార్లింగ్. యా అందరు హలో హలో హలో. ఎస్ అందరికి హాయ్ చెప్పండి ఇంకా. ఎస్ హలో అంకుల్, ఎలా ఉన్నారు పవన్? చాలా బాగున్నాను, చాలా బాగున్నాను పవన్. నువ్వు ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ. ఎస్ నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్. మనం ర్యాపిడ్ ఫైర్ ఇచ్చేద్దాం. నేను ఒక పర్సన్ పేరు చెప్తాను, మేబీ ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ, వాళ్ళ గురించి ఒక వర్డ్ నేను చెప్పాలి. చెప్పండి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ నైస్ పర్సన్, గుడ్ హార్ట్. ఆర్జీవి ఈజ్ మై గాడ్, ఆయన ఎప్పుడు నాకు నైస్, బంగారము, దేవుడు, అన్ని ఆల్. వావ్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈజ్ మై సీఎం, మై డ్రీమ్ సీఎం. ఎస్ షూర్, హిస్ a dream CM for all. ఇప్పటి నుంచి మీరు yes, చెప్పిన yes. మాటలకి ఇస్ లైక్ దిస్. వైఎస్ జగన్ గారు, వాళ్ళ నాన్న నాకు, వాళ్ళ నాన్నకి నేను పెద్ద ఫ్యాన్, సో తండ్రికి ఫ్యాన్ అయినప్పుడు కొడుకు ఫ్యాన్ కావాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈజ్ ఎ నైస్ పర్సన్. జగన్ గారు అంటే కూడా ఇష్టం నాకు. వావ్. సార్ ఇక్కడ అన్న ఒక డైలాగ్ అండి ప్లీజ్. అన్న ఎస్ యా డైలాగ్. నో డైలాగ్, ఓన్లీ ఇంటర్వ్యూ చెప్పండి. అయ్యో ఒక్క డైలాగ్ సార్ ప్లీజ్ సార్. చెప్తాను చెప్తాను. నెక్స్ట్ షార్ట్. చిరంజీవి గారు ఫైనలీ. చిరంజీవి గారి గురించి నో వర్డ్స్, ఈజ్ ఎ మెగా స్టార్. ఆయన ఎప్పుడు ఎస్ ఆయన్నే, ఆయనను మించిన నో వర్డ్స్, ఈజ్ ఎ మెగా స్టార్. వావ్. మెగా స్టార్ అనేది యాప్ట్ అన్నమాట.
సో ఇప్పుడు నేను ఒక క్యాప్షన్ ఇస్తాను, ఇది రివర్స్ ర్యాపిడ్ ఫైర్. ఆ క్యాప్షన్ కి ఎవరు సూట్ అవుతారో చెప్పాలి. బెస్ట్ చెప్పండి. బెస్ట్ యాక్టర్ టాటా బిర్లా. హౌ మీరు అడగండి ఎందుకు అని. అదే అదే ఆలోచిస్తున్నాను ఎందుకు సార్. మొన్న భారతదేశం కోసం 1500 కోట్లు పెడతా అన్నాడు. హీఈస్ అ రియల్ హీరో ఇన్ ఇండియా. హీఈస్ అ రియల్ హీరో ఇన్ ఇండియా. వావ్ నా హీరో ఆయన. నైస్. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే 1500 కోట్లు ఇచ్చి భారతదేశానికి అవసరం అనుకుంటే నా ఆస్తి 100 కోట్లు 150 కోట్లు అన్నాడు. ఆయన మొత్తం ఇస్తా అన్నాడు. హీఈస్ అ హీరో. అలాంటి వాళ్ళు మన దేశంలో ఉన్నాడా? ఏ ఒక్కడన్నాడా 100 కోట్లు 100,000 కోట్లు ఉండేవాడు చెప్పాడా? అందుకే నా దేశంలో ఆయన్నే నాకు హీరో. ఎప్పుడు ఆయన ఆయన ఉన్నంత వరకు నా హీరో ఆయన్నే. నో హీరోస్. గర్వంగా గర్వంగా ఇలా చెప్తున్నా నేను. హీరో అంటే అలా ఉండాలి. హీరో అంటే అలా ఉండాలి. దేశం కోసం అవసరమైనప్పుడు తన ఆస్తి మొత్తం ఇస్తాన ఆయన ఒక్కడే హీరో. తర్వాత సోను సూద్. ఇలా ఎక్కడో బాంబే నుండి, ఎక్కడో చిత్తూరులో, ఎక్కడో ఢిల్లీలో, ఎక్కడో మధ్యప్రదేశ్ లో, ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో, ఎక్కడెక్కడో గుజరాత్ లో, ఎక్కడెక్కడికో పంపిస్తున్నాడు. అలాంటి వాళ్ళు కావాలి మన మనకు భారతదేశానికి. అలాంటి హీరోలు కావాలి. హీరో అంటే సినిమాలో యాక్ట్ చేసేది కాదు నాకు తెలిసి. ఒరిజినల్ గా రావాలి బయటికి. ఎందుకంటే వాళ్ళని చూసి చాలా మంది, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఎందుకంటే ఎవడైనా సరే 100 కోట్లు ఉన్నవాడు పోయేటప్పుడు ఏం తీసుకుపోరు, ఏమి తీసుకొని రారు, ఏం చేసుకుంటారు ఈ కోట్లు, ఈ 100 కోట్లు మీరు ఏం చేసుకుంటారు, 1000 కోట్లు ఉన్నాయి మీ దగ్గర ఏం చేసుకుంటారు? సో దయచేసి ఒకసారి ఆలోచించండి. మరి ఆయన 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఆయనను చూసి ఒక పెద్ద మనుషులు, అంటే పేర్లు అవసరం లేదు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి పెడితే ఇంకా 10 మంది ఇండస్ట్రియలిస్ట్ పెట్టొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద టాటా బిర్లా లాంటి ఇంకా చాలా మంది రావచ్చు బయటికి. వీళ్ళు రావాలి, వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు. అమితాబ్ బచ్చన్ గారు రావాలి, రజనీకాంత్ గారు రావాలి. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తే ఇన్స్పిరేషన్ మామూలు వాళ్ళకు. నాలాంటి వాళ్ళు రెడీ అవుతారే, నేను నా స్టెమ్మ ఇస్తాను. అంటే హీరోలను గా చూస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో యా లయన్ లయన్ బాలకృష్ణ. వావ్ యాటిట్యూడ్ మీకు బాగా నచ్చేది? ఆయన యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టమన్న ఒక యాక్టర్. చిన్న పిల్లోడి మనసత్వం. ఇస్ అ వెరీ గుడ్ పర్సన్. బాలకృష్ణ గారిని అంత కోపిస్తుంటారు కదా, చిన్న పిల్లోడి మనసత్వం. ఇస్ ఎ నైస్ పర్సన్. వావ్ అయితే లయన్ కి యాటిట్యూడ్ కి రెండింటికి బాలకృష్ణ గారికి ఇస్తారా? Yes, 100%. Balakrishna is a lion. Wow. Dance. Dance, NTR, Tharak. Wow. Neninka expectation. My style star, Bunny. Next in the style, next. Yes, style star, Bunny. No words, Bunny. Yes, true. Wow. సో ఇది లాస్ట్ క్వశ్చన్. ఒకవేళ మీకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది అనుకోండి, ఒక మల్టీ స్టార్ మూవీ డైరెక్ట్ చేయాలంటే కాస్ట్ ఎవరిని తీసుకుంటారు? ఐ మీన్ హీరోస్ అండ్ హీరోయిన్స్. ముందుగా నేను నటుడిని అయినాక తర్వాత అప్పుడు నేను డైరెక్షన్ గురించి ఆలోచించాను. నటుడే కాదు, నేను ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు నటుడు కాదంటే ఎట్లా సార్? నటుడు అంటే ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. ప్రతిరోజు నటుడి కొత్తనే ఉంటది. యాక్టింగ్ అనేది రోజు కొత్తనే ఉంటది యాక్టర్ కు. సో కాబట్టి ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇంకా నేను చాలా విలన్ గా చేయాలి, బాబాగా చేయాలి, మామగా చేయాలి, తాతగా ఎన్నో క్యారెక్టర్ చేయాలి. కాబట్టి నాకు డైరెక్షన్ ఎందుకు? సో నేను డైరెక్టర్ గా పట్టుకురాను. అంటే మీకు ఏ కాంబినేషన్ లో, అట్లీస్ట్ మీకు ఎవరైనా వేరే వాళ్ళు డైరెక్ట్ చేసినా ఏ కాంబినేషన్స్ లో ఇద్దరు హీరోస్, ఇద్దరు హీరోయిన్స్ కాంబినేషన్స్ తో సినిమా చూడాలని ఉంది? నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఏ హీరోతో కూడా. అదేం లేదు, నాకు అంత చెప్పాను కదా, సోను సూద్, టాటా బిర్లా ఇలాంటి వాళ్ళు ఇష్టం నాకు. ఓకే. సో యా ఇన్ ద కామెంట్స్ అన్నా మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అందరిలో కన్నా? రజనీకాంత్. వెరీ నైస్. అంటే రజనీకాంత్ ఎలా అంటే ఆకలైన వాడికి అన్నం పెట్టిన వాడే నా హీరో. ఫస్ట్ హీరో ఇస్
ఇండియాలో నెంబర్ వన్ హీరో టాటా బిర్లా, తర్వాత రజనీకాంత్. నైస్. దాన ధర్మాల్లో గొప్ప వ్యక్తి, ఎన్నో కళ్యాణ మండపాలు, రోజుకు ఎంత ఇస్తాడో తెలియదు ఆయన. ఒక బ్యాగ్ ఉంటుంది ఆయన దగ్గర, ఇలా తీసి ఇలా ఇస్తుంటాడు, డబ్బులు లెక్క పెట్టాడు ఆయన. సో ఆయన ఆయన గురించి నేను చూశాను కాబట్టి చెప్తున్నా. సో మీరు ఎవరినైతే లైవ్ గా బాగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళే మీకు ఫేవరెట్ యాక్టర్స్ అవుతారు. మంచి నా యాక్టర్ నా హీరో టాటా బిర్లానే. సో ఎస్, మాకు టైం ఇంతే ఉంది కాబట్టి లైవ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మంచి మాటలు మాట్లాడినందుకు వచ్చి. థ్యాంక్ యూ సార్, బాయ్. సో యా, దిస్ వాస్ ద లైఫ్ టుడే. చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది కదా ఈయనతో మాట్లాడితే. ఓ యా, పవన్ సార్ గురించి నాకు చాలా బాగా తెలుసు. సార్ ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేస్తారు, టైంకి షూటింగ్ స్పాట్ లో ఉంటారు, వెరీ సెన్సిటివ్. నేను నక్షత్ర మూవీలో చూసాను. ఐఎమ్ రాంబాబు. ఓకే 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 పవన్, అంత సారీ. ఇంకా ఇంతకే కామెంట్ సెషన్ అయిపోయింది, సో ఐ కుడెంట్ కన్వే దిస్ మెసేజ్. అభి డైలాగ్ అంటే ఆయన చెప్పనని చెప్పారు, సో మళ్ళీ ఎందుకు అడగడం అని నేను అడగలేదు. ఓకే, లెట్ మీ జస్ట్ చెక్ ద కామెంట్స్. ఇంకా ముందు ఏమైనా కామెంట్స్ ఉంటే, ఐఎమ్ సో సారీ, ముందు ముందున్న కామెంట్స్ చూడలేకపోయాను. సో నేను ఒకసారి చదివేస్తాను కామెంట్స్ పట్టాపట్. యా కామెంట్స్, హలో మేడం, మీకు కరోనా పాజిటివ్ వచ్చిందంటగా. మేడం కరోనా పాజిటివ్ అన్నారు, మీకు ఎలా ఉన్నారు? యా ఓకే, ఎస్ ఐ బీన్ టెస్టెడ్ పాజిటివ్. ఐఎమ్ ఇన్ హోమ్ ఐసోలేషన్ రైట్ నౌ, సో మరీ ఎక్కువ సింటమ్స్ లేవు. అలానే అసిమ్టమెటిక్ కాదు, ఐ హ్యావ్ ఫ్యూ సింటమ్స్ బట్ ఐఎమ్ ఆన్ ద మెడికేషన్, సో దాట్స్ కంప్లీట్లీ ఫైన్. సో ఇంకేమైనా అడగాలనుకుంటే ఐల్ బి స్టేయింగ్ హియర్ ఫర్ 2 మినిట్స్. సో అక్క, నెక్స్ట్ వీక్ నాగశౌర్య అంట కదా, ఎవరు చెప్పారు తమ్ముడు నీకు నాగశౌర్య వస్తున్నాడని? మేము ఇంకా ఏమీ అడగలేదు. సో హోప్ఫుల్లీ ఏదో ఒక రోజు లైవ్ చేస్తాను అనుకుంటున్నాను. హాయ్ అక్క సలీం, హాయ్ యశ్వంత్ కంటసాల, హాయ్ యా లైట్ అక్క. ఎస్ ఐ బీన్ అవుట్, దట్స్ హౌ యూ నీడ్ టు బి పాజిటివ్. ఐమ్ పాజిటివ్ అనుకుంటున్నాను, ఫైన్. యా ఏమైనా కామెంట్ చేస్తారా? ఐల్ బి స్టేయింగ్ ఇన్ హియర్ ఫర్ మోర్ 2 మినిట్స్. ఇఫ్ యూ వాంట్ ఆస్క్ సంథింగ్ యూ కెన్ ఆస్క్. అండ్ ఇంకా మీరు ఎవరినైనా సజెస్ట్ చేయాలనుకుంటే లైవ్, సో యూ క్యాన్ సజెస్ట్. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే యూ కెన్ సజెస్ట్. సరే సరే, ఎన్నో అనుకుంటాను. అవును, అన్నీ జరుగుతాయా ఏంటి? అండ్ గైస్, ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, యాక్టర్స్ కానీ డిరెక్టర్స్ కానీ, ఎనీ ఫేమస్ పర్సన్, మీరు వాళ్ళని లైవ్లోకి ఒకవేళ తీసుకురాగలిగితే కైండ్లీ కైండ్లీ డూ టెల్ టెల్ దెమ్ అబౌట్ అవర్ పేజ్. అండ్ వీ వాంట్ యాక్టర్స్ ఆర్ డిరెక్టర్స్ ఆర్ ఎనీవన్, ఎనీ ఫేమస్ పర్సన్ టు బి ఆన్ అవర్ లైవ్, సో దట్ యు నో ఇట్ విల్ బి లైక్ అన్ ఇంటరాక్షన్. డాక్టర్స్ తెలిసినా పర్లేదు, సో దట్ ఇప్పుడున్న పాండమిక్లో ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరు. సో శశి, హాయ్ శశి. సో ఏమైనా ఇంకా మాట్లాడాలనుకుంటున్నారా? ఆర్ కెన్ ఐ ఎండ్ ద లైవ్? గీతా సింగ్, ఓకే పవన్, మీకు గీతా సింగ్ తెలిస్తే కనుక ఒకసారి ప్యాకప్ ఆఫీషియల్స్లో అవర్ది పెట్టండి. మీరు కూడా ఒకసారి అవన్నీ కాంటాక్ట్ చేయండి, మా పేజ్ గురించి చెప్పండి. భరతానంద స్వామి అని ఉన్నారు, భరతానంద స్వామి గారు ఉన్నారు కానీ ఆయన ఏమైనా వస్తారో లేదో. ఐజీ టీవీలో పెట్టండి లైవ్ మొత్తం. ఎస్ షూర్, ఎస్ పెడతాం.
సో భరతానంద స్వామీజీని అడగాలి, ఆయన ఉన్నారా ఇక్కడ? కాల్ మీ ఓకే, వాట్స్ యూర్ నేమ్? ఐమ్ ప్రత్యూష. అభినవ్ గారు ఉన్నారా అండి భరతానంద స్వామీజీ ఇక్కడ? ఉంటే ఆయన్ని నెక్స్ట్ వీక్ లైవ్ లో యాడ్ చేద్దాం. ఓకే దెన్, దట్స్ టుడేస్ లైవ్. నెక్స్ట్ వీక్ ఒకవేళ మళ్ళీ యాక్టర్ ఎవరైనా లేదా ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీ ఒకవేళ లైవ్ కి ఒప్పుకుంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము ఒక లైవ్ చేస్తాం. అంటిల్ దెన్ బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.